వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి ఒక పరిపాలన సరిగ్గా నడవాలంటే ముఖ్యమంత్రులు కానీ వాళ్ళతో పనిచేసే మంత్రులతో కానీ అదొక్కటే సాధ్యపడదు. ముఖ్యంగా వాళ్ళకి సలహాలు ఇచ్చే ఐఏఎస్లు చాలా ప్రధానం. ఒకప్పుడు మనం రాజుగారికి సలహాలు ఇచ్చే వాళ్ళల్లో అప్పుడు వాళ్ళని మంత్రి అనేవారు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏదో అనేవారు వాళ్ళని. ఇప్పుడు మనకి ఏంటంటే బ్యూరోక్రాట్స్ అని కానీ మేధావి వర్గం అంటాం. మేధావి వర్గం ఇచ్చే సలహాలను అనుసరించే సాధారణంగా రాజకీయాలన్నీ ముందుకు సాగుతాయి. అలాగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ అంటే ఈయన చాలా నిజాయితీపరుడు, ముక్కుసూటిగా వెళ్తారు, చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు కానీ ఎక్కడా టెన్షన్ పడరు అని పేరు తెచ్చుకున్నవారు ఐఏఎస్ అయినటువంటి కలెక్టర్గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు వైజయంతితో మాటామంతి కార్యక్రమానికి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఆయన నుంచి మంచి విషయాలను తెలుసుకుందాం. రాజకీయాలు మనకు అక్కర్లేదు కానీ వాళ్ళు ఎట్లాగా ఐఏఎస్లుగా అంత మంచి పద్ధతిగా పొజిషన్స్లో ఉండగలుగుతారనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముఖ్యంగా ఏంటంటే మీ గురించి ఎవరు అడిగినా కూడా ఆయన అసలు టెన్షన్ ఫ్రీ అని చెప్పారు. టెన్షన్ లేకుండా ఎట్లాగా అంటే మీకు నిజానికి ఒక కలెక్టర్గా అంటే మీకు చాలా ఒత్తిడులు ఉంటాయి కదా, ఆ ఒత్తిడి లేకుండా ఎలా చేసుకునేవారు అసలు? యాక్చువల్గా అంటే ఒక నాకు మరి అది అదృష్టమో దురదృష్టమో కానీ కలెక్టర్లుగా అయ్యేటప్పటికీ మామూలుగా డైరెక్ట్ రిక్రూట్స్ అయితే 35-36 ఏళ్లకు కలెక్టర్లు అవుతాను. నేను డైరెక్ట్ రిక్రూట్ కాదు, స్టేట్ సర్వీస్ నుంచి వచ్చినాను. అంటే నేను దాదాపు నాకు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను కలెక్టర్ అయ్యాను. సో అదొకటి అంటే ఒక 10-15 ఏళ్ళు అనుభవం మనకి యాడ్ అవుతుంది. అనుభవం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓకే ఏ విషయమైనా మనం హ్యాండిల్ చేయగలుగుతాము అనే ధైర్యం వస్తుంది. ఏ విషయానికైనా మనం కంగారు పడినా కంగారు పడకపోయినా తెలియపోయేది ఏముండదు అనేది ఒక నమ్మకం వస్తుంది. తర్వాత మనం చేయగలుగుతాము, ఏదైనా ఫేస్ చేయగలుగుతాము అనేటువంటి నమ్మకం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం దేనికి భయపడేది, కంగారు పడేది ఉండదు, ఏమవుతుందో ఏమవుతుందో అనేటువంటి ఆ యాంగ్జైటీ ఉండదు. సో నాకు అదృష్టం కొద్ది 2 ఏళ్ళు వరంగల్లో చాలా నక్సలైట్ మూమెంట్ చాలా బాగానే ఉన్నప్పుడు ఇంకా ఏమో ఒక రోజు వాళ్ళు నన్ను కూడా టార్గెట్ చేస్తాము, కలెక్టర్ని మేము చంపేస్తాము అనే ఒక విషయం వచ్చి ఏదో ఎన్కౌంటర్ సంబంధం వచ్చి అన్నా కూడా ఒక్క అర్ధ రోజు మాత్రమే కొంచెం టెన్షన్ పడ్డానే ఉండండి. మా తర్వాత ఏమి అసలు అనిపించలేదు. అంటే మనకి మనం చేసేటువంటి తప్పు లేదు, మనం ఏదైనా ఎదుర్కోగలము అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు దీనికి కంగారు పడాల్సిన పని లేదు, యాంగ్జైటీ పడాల్సిన పని. అట్లా నాకు నా 2 ఏళ్ళు వరంగల్లో కానీ అంతవరకు నక్సలైట్ మూమెంట్ ఉండి టెన్షన్ ఉన్నా కూడా, అలాగే 2 ఏళ్ళు కృష్ణాలో పనిచేసిన ఎప్పుడు కూడా నాకు టెన్షన్ అనేది అందరూ అంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉంటుంది, సీఎం ప్రోగ్రామ్ సీఎం వస్తున్నాడు ఏమంటాడో ఏమవుతుందో కదులుతారో బాగా జరుగుతుందో లేదో అనేది టెన్షన్ పడుతుంది. నేను అస్సలు అలాంటిది నాకు ఎక్కడ కనపడదాను, ఎందుకంటే ఐ కెన్ హ్యాండిల్ ది సిచ్యువేషన్. సీఎం గారు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు టైంలో చేశాను, రాజశేఖర రెడ్డి గారు టైంలో చేశాను, సీఎం వస్తున్నాను వస్తాను, నా ప్రోగ్రామ్ నేను ఫిక్స్ చేసుకుంటాను, వాళ్ళు ఎలాగ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారని సిస్టమేటిక్గా నేనే మనసులో అనుకోని ఆఫీసర్స్ని పోస్ట్ చేసి పెట్టాను. న్యాచురల్గా పాస్ ఏదైనా వచ్చినప్పుడు 1-to-1 మాట్లాడతాం కాబట్టి సీఎం గారితో కానీ ఆఫీసర్స్తో కానీ ఇష్యూనే ఉంటుంది. అందుకని నాకు ఎక్కడ కూడా నేను మహబూబ్ నగర్లో కానీ బ్యాంక్ డైరెక్టర్గా కలెక్టర్ చేశాను, వరంగల్లో కానీ ఎక్కడ కూడా నాకు ఆ టెన్షన్ పడాల్సిన అవసరం రాలేదు. అందుకని చాలా మంది ఒక టైంలో చెప్పేవాళ్ళని అప్పుడు ఇవి జరిగింది ఏ మన వీడియో కాన్ఫరెన్స్ అని చంద్రబాబు నాయుడు గారి టైం 4 గంటలు 5 గంటలు కలెక్టర్లని మొత్తం స్టేట్ మొత్తము వాళ్ళని కూర్చోబెట్టి మీ జిల్లాలో ఏం జరిగింది, మీ జిల్లాలో ఏం జరిగింది కంపేర్ చేసుకుంటూ ఎక్కువ తక్కువలు ప్రోగ్రెస్లు ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు నేను చెప్పే ఆన్సర్ గురించి ఒక వాడు అనేవాడు అనమాట, వరంగల్ కలెక్టర్ అయితే మాట్లాడతాడు చూద్దాం, దీనికి ఎలా సమాధానం చెప్తాడు చూద్దాం, అలాగా ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యింది అనమాట. అది నా అదృష్టం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఉంది ఇట్లా అంటే ఫస్ట్ మీరు ఒక ఆర్గనైజ్ చేసేసుకోవాలి కదా, ముందు విజువలైజ్ చేసుకుంటారు ఏం జరుగుతుంది, ల్యాండ్ అయినప్పటి నుంచి టేక్ ఆఫ్ వరకు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాం అనేది టైమింగ్స్ కానీ అక్కడ ఉండే జరగాల్సిన పని కానీ కలవాల్సిన మనుషులు కానీ చేయాల్సినటువంటి ఏ అన్నింటినీ కూడా విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఎక్కడ కంగారు పడేది, ఒకవేళ అనుకోని ఏమైనా జరిగినప్పుడు వీళ్ళు ఫేస్ అదే అడగబోతాను. అంటే మీరు అలాంటి ప్రిడిక్ట్ చేస్తారు, ఇలాంటివి ఒకవేళ జనరల్గా మనకి ఏంటంటే ముఖ్యమంత్రులు ఎవరన్నా కూడా సాధారణంగా హిట్ లిస్ట్లో ఉంటూ ఉంటారు,
ఒకవేళ వాళ్ళు అటాక్ చేస్తే ఎట్లా అనేది ముందరే ప్రిడిక్ట్ చేసి దాన్ని కూడా ప్రిపేర్ చేస్తారు, దాన్ని కూడా ప్రిపేర్ అవుతాం. యాక్చువల్గా ఏఎస్ఎల్ అని ఉంటుంది, అడ్వాన్స్ సెక్యూరిటీ లెసన్, ఏఎస్ఎల్. ఈ ఏఎస్ఎల్ అనేది తప్పకుండా చేస్తామన్నమాట. అంటే కలెక్టరు, ఎస్పీ, ఇంటెలిజెన్స్ వాళ్ళందరం కలిసి మొత్తం సీఎం ప్రోగ్రాము మినిట్ టు మినిట్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు, ఎక్కడ ల్యాండ్ అవుతారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ మళ్ళీ టేకాఫ్ అవుతుంది, మొత్తం అక్కడ జరగబోయే కార్యక్రమం అంతన్నీ మేము ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేయాలి. ఏదో ఇన్స్పెక్టర్ల పైన కింద వాళ్ళ పైన వదిలేదు కదా, ఎంఆర్ఓ పైన కాకుండా కలెక్టర్ ఎస్పీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళ మొత్తం మూమెంట్ అంతా చేసి, మీరు చెప్పినట్లు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎట్లా విత్డ్రా అవ్వాలి, అక్కడ సెక్యూర్ ప్లేస్ అని కూడా పెడతాం ఒక రూమ్. అది అదేంటంటే ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా సీఎం రెండు మూడు ఇంటూ దట్ రూమ్, అది ఎక్కడుంది ఆ రూమ్, అది ఎంత యాక్సెసిబిలిటీ ఎట్లుంది, అది ఎంత సేఫ్, ఇవన్నీ కూడా ముందే మేము అడ్వాన్స్ సెక్యూరిటీ లేజన్ అని చెప్పి చేసుకుంటాం అన్నమాట. ఆ సెక్యూరిటీ లేజన్లో చేత్తో రాయాలి ఎస్పీ, మేమిద్దరం కూర్చొని అండ్ చేత్తో రాసి సంతకం పెట్టాలి అక్కడ సీన్లో, ఎక్కడైతే మీకు తెలుస్తుందో అక్కడ కూర్చొని చేస్తాం ఆ పని చేసి అది ఫ్యాక్స్ చేస్తాం. అది హైదరాబాద్కు హెడ్ క్వార్టర్స్ పోయిన పోకపోతే సీఎం ప్రోగ్రామ్ ఉండదు. ఏఎస్ఎల్ చేయాలన్నమాట, అది తప్పకుండా చేస్తాము. అది చేసినందుకు ఏమవుతుందంటే వీ విల్ బీ ఇన్ కంట్రోల్, వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వేర్ టు హ్యాపెన్ అండ్ కొన్ని కొన్ని జరగనట్టు జరుగుతాయి. ఉదాహరణకి ఒకసారి సీఎం ప్రోగ్రాము మేము ఆదిలాబాద్ పోతున్నాం, ఒక సీఎం కలెక్టర్గా కాదు సీఎం సెక్రటరీ ఆదిలాబాద్ పోతుంటే మామూలుగా ఏం చేస్తారంటే హెలికాప్టర్కి ఎయిర్పోర్ట్ కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవ్వాలి. సో దానికి ఏంటంటారంటే కోఆర్డినేట్స్ అంట, అంటే నార్త్ సౌత్ కోఆర్డినేట్స్ అని డిగ్రీలు అలాంటి చోట ఆ లొకేషన్ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ పెడితే ఆ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తుంది అనమాట. ఆ కోఆర్డినేట్స్ అనేవి ఇన్ని డిగ్రీలు 77 degrees, 32 degrees అక్కడ సౌత్, కోఆర్డినేట్స్ వాళ్ళు పంపిస్తారు, అవి కలెక్టర్ సంతకం పెట్టి మనకు వస్తాయి. ఏది మన పైలట్కి ఇస్తామన్నమాట, పైలట్ తీసుకొని దాని ప్రకారం ల్యాండ్ ఫిక్స్ చేసుకొని హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. మేము రాజశేఖర రెడ్డి గారు మేమంతా ఆ రోజుల్లో ఈ అగ్రికల్చర్కి సంబంధించి తిరిగేవాళ్ళం. సో ఆదిలాబాద్ ఉట్లూరు పోవాలి మేము, ఆదిలాబాద్ డిస్టిక్లో, పాత ఆదిలాబాద్ డిస్టిక్ ఉట్లూరు పిఓఐటిడిఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ డైరెక్టర్ ఐటిడిఎం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుందండి, ఆ పిఓఐటి ఆ ఊరికి మేము వెళ్తున్నాము ఉంటుంది. సో మాకు వాళ్ళు ఏం చేశారంటే కోఆర్డినేట్స్ పంపించారు. పంపించడంలో ఏంటంటే మామూలుగా ఆర్ఎండ్బి వాళ్ళు చేస్తారండి, ఆర్ఎండ్బి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని కోఆర్డినేట్స్ మార్క్ చేసి కలెక్టర్ పంపిస్తే డిఆర్ఓ చూసి మీరు కరెక్ట్గా సంతకం పెట్టి పంపిస్తారు. బట్ పాపం ఏం తప్పు జరిగిందో తెలియదు, మేము వెళ్ళాము హెలికాప్టర్తో ఆదిలాబాద్ ఈ కోఆర్డినేట్ ప్రకారం వెళ్తే మాకేం తెలుస్తుందంటే అది దగ్గరికి పోగానే తెలిసిపోతుంది, జనాలు అందరూ ఉంటారు, యాక్టివిటీ ఉంటుంది, కార్లు ఉంటాయి, శామ్యానాలు కనపడుతుంటాయి. సో మేము తర్వాత హెలిప్యాడ్ కనపడుతుంది, టెంపరీ హెలిప్యాడ్ చేసింటారు, దాని మీద ల్యాండ్ అవ్వడం. మేము పోయి తిరుగుతూ ఉంటే ఎక్కడ హెలిప్యాడ్ కనపడంలో యాక్టివిటీ కనపడదు. ఏమైంది అంటే మేము ఆదిలాబాద్ మీద తిరుగుతున్నాము, మేము వెళ్ళాల్సింది ఉంటున్నాము. సార్ లక్కీగా ఏమైందంటే మా దగ్గర ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రమేష్ ఉండే, అతను అక్కడ పనిచేశాడు ఆ ఏరియా, నేను ఇప్పుడు పనిచేయను ఆదిలాబాద్లో. సో అతను ఏం చేశాడంటే సార్ మనం పొరపాటుతో వచ్చినట్టుంది, మన కోఆర్డినేట్స్ తప్పించిన తర్వాత పొరపాటు పడింది, ఇది ఆదిలాబాద్, దీన్ని ఉట్లూరు పోవాలంటే నేషనల్ హైవే పైన పోతే మనం ఉట్లూరు ల్యాండ్ అవ్వచ్చు అని, నేషనల్ హైవే ప్రకారము అంటే ఎందుకు చెప్తున్నానండి, అనుకోని జరుగుతాయి కరెక్ట్ అండి. దాని వలన ఎంత క్విక్గా మనము పడకుండా సపోజ్ ఆదిలాబాద్ చాలా నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి, కానీ కూల్గా ఆదిలాబాద్ పై నుంచి ఆ నేషనల్ హైవే ఎంబడి వచ్చి ఒట్టూరు దగ్గర సరే మా యాక్టివిటీ ఎంత ఉంది, అక్కడ ల్యాండ్ అయినా వర్కౌట్ చేసి వచ్చేసి అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తాం, రిపోర్ట్ రాసి ఎందుకు రాశారు, ఎవరు పెట్టారు సంతకాలు, నేను ఎంక్వైరీ ఎందుకు అనవసరం, అక్కడ తెలిసి తెలిసి చేసినట్టు కదా, అది నాకు డైరెక్ట్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టి నాకు తెలిసి ఎవరు పేరు చెప్పాను నేను. సో అతని మీద రిపోర్ట్ పెట్టి అతనికి అతనికి కావాలని చేసినాడు, మాకు తెలిసాడు కరెక్ట్ ఎప్పుడు సంతకం పెడతాడు అంటే ఎవరో ఒకరు పంపిస్తారు సంతకం పెడుతూ ఉంటాం ఆ సీఎం ప్రోగ్రామ్ అంటే, దాంట్లో కోఆర్డినేట్ సంతకం పెట్టి పంపించాడు. అట్లా కొన్ని అనుకోని సంఘటన జరుగుతాయి, కానీ 99% మీ ప్లాన్ ప్రకారం చేసుకుంటే
ప్లాన్ ప్రకారం చేసుకున్నప్పుడు వాళ్ళు ల్యాండ్ అయిన టేక్ ఆఫ్ వరకు మినిట్ టు మినిట్ హ్యాండిల్ చేసుకోవచ్చు. అది మీకు అంతా ప్రణాళిక ఉంటుంది కాబట్టి అయిపోతుంది. సరే ఒకసారి మనం అంటే నుంచి కొంచెం బాగా వెనక్కి వెళ్దాం. మీకు వైఎస్ఆర్ గారు మెడిసిన్ చదివేటప్పటి నుంచి తెలుసు అనేది విన్నాము, అలాగే చాలామంది పరిచయాలు ఉన్నాయన్నారు. తర్వాత అంటే మనం విన్నంత వరకు వైఎస్ఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఆయన ఆలోచన విధానం మారిందని, అంతకుముందు కొంచెం అగ్రెసివ్గా ఉండేవారిని వినడమే మీకు కూడా. అప్పుడు మీకు పరిచయం ఉన్నప్పుడు మెడిసిన్ చదువుతున్న రోజుల్లో ఎట్లా ఉండేదండి ఆయన బిహేవియర్ అది? యాక్చువల్గా ఆయన మెడిసిన్ చదివే టైంలో ఆయనకు ఇద్దరు ముగ్గురు స్నేహితులు, ఆయన కడప జిల్లాని కదా, కడప ప్రాపర్లో సాయి ప్రతాప్ అని ఒక అతను ఉండేవారు. తర్వాత ఆయన ఎంపీ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. అలాగే మా బంధువు ఒక అతను జయచంద్రారెడ్డి అని ఉండారు. వీళ్ళు ముగ్గురు అక్కడ గుల్బర్గాలో ఎంబీబీఎస్లో క్లాస్మేట్స్. సో ఆ పరిచయంతో నేను అప్పుడు ఎంఎస్సీ చదివాను, నేను బీఎస్సీ ఎంఎస్సీ చేశాను. సో ఆయన మాకు ఈ వీళ్ళు ఈ జయచంద్రారెడ్డి, సాయి ప్రతాప్ వీళ్ళు, తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు మేము కడపలో కలిసాము. అప్పుడు అప్పటికే రాజరాజు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు ఎంబీబీఎస్ పూర్తి చేసినప్పుడు వీళ్ళందరూ ఒకటే స్టేజ్లో ఉంటారన్నమాట, అంటే యంగ్ ఏజ్లో, అంటే అర్లీ ట్వంటీస్లో ఉన్నారన్నమాట. సో న్యాచురల్గా టిపికల్గా అర్లీ ట్వంటీస్లో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు. నన్ను పర్టికులర్గా మా కడప జిల్లాకి ఇంకా ఎక్కువ ఉండేదానికంటే కొంచెం ఎక్కువ ఉండేట్టు లెక్క వస్తుంది అన్నమాట. సో రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. అనుకోకుండా ఏమైందంటే ఆయన ఆయనకు మొదటగా వాళ్ళ ఫాదర్కి ఉండేదాన్ని, చాలా అగ్రెసివ్గా ఉంటారు రాజారెడ్డి గారు. నేను చూడలేదు కానీ మా ఫాదరు కాంటెంపరీ అనమాట. ఆయన ఉద్యోగం ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇది మన ఎమర్జెన్సీలో అప్పుడు మా ఫాదర్ కూడా ఆయన దగ్గర వెళ్ళడం ఇట్లాంటి ఏదో ఉంది. సో రాజారెడ్డి గారి గురించి చెప్పేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పేవాళ్ళు. ఎక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండేది, తప్పు చేసినట్టు కానీ ఏదైనా కడపలో పార్టీ ఇవి ఉంటాయి సార్, ఫ్యాక్షన్స్ ఇవన్నీ. సో ఈ రాజశేఖర రెడ్డి గారు బహుశా పొలిటికల్ అంబిషన్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ స్టార్టెడ్ ఒక ఊర్లోనే ఒక డిస్పెన్సరీ ఒకటి అప్పుడు ప్రైమరీ హెల్త్ ఒక హాస్పిటల్ లాగా పెట్టుకొని తక్కువకి అంటే పావులా 10 రూపాయలకి కన్సల్టేషన్ ఫీ, మన మందులు ఇచ్చేయడం, ఇంజెక్షన్ వేయడం కూడా చేసేవారు అన్నమాట. సో అప్పుడు బాగా పాపులర్ అయ్యాను. తర్వాత 78లో ఎలక్షన్లు వచ్చాయి, 78లో కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే పులివెందు. ఆ తర్వాత నేను ప్రొజెక్టూర్లో డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పులివెందులో ఒక కోఆపరేటివ్ ఎలక్షన్స్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు నేను ఎలక్షన్ పెట్టినప్పుడు ఈయన ఒకవైపున ఇంకొక వాళ్ళ ఊర్లో ఈయన అగెన్స్ట్ పార్టీ వాళ్ళు ఒకవైపున కంటెస్ట్ చేస్తారు. అప్పుడు ఈయన అప్పుడే ఫ్రెష్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆ టైంలో నేను ఉన్నాను, నేను మా సీనియర్ ఆఫీసర్ వేరే ఆయనతో కలిసి ఎలక్షన్ కండక్ట్ చేశాను 3 రోజులు. ఈయన తీసుకున్న వాళ్ళు గెలుస్తున్నారు, ఇంకొక పార్టీ వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకు పోయి స్టే తెచ్చారు. కోర్టు ఎప్పుడు ఎలక్షన్ ఆపదు స్టే, కోర్టు ఏం చేస్తుందంటే యూ కండక్ట్ ది ఎలక్షన్ బట్ డోంట్ డిక్లేర్ రిజల్ట్స్. సో మేమేం చేశామంటే వీళ్ళకు ఆర్డర్ తెచ్చారు. వాళ్ళకి తెలుసు రాజశేఖర రెడ్డి గారి గ్రూప్ గెలుస్తుందని. వాళ్ళు కోర్టు ఆర్డర్ చెయ్యమంది డిక్లేర్ చేయొద్దు అన్నారు. ఎలక్షన్ కండక్ట్ చేశాం, కౌంటింగ్ చేశాం. కౌంటింగ్ చేస్తే అందుకు తెలుస్తుంది కదా ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు. మేము ఆ ఫామ్ ఎఫ్ అని ఆ ఫామ్ ఎఫ్లో రాసి సంతకం పెడితే డిక్లరేషన్ లెక్క, అది రాయగలంత వరకు డిక్లేర్ కాకపోయింది. సో కోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది, ఒబే చేసినట్టు ఉంటుంది, మా పర్పస్ అయిపోయింది. ఒకసారి 10 మందికి 9 మందికి రాజశేఖర రెడ్డి క్యాండిడేట్ గెలిచేటప్పటికి ఇంకా అతను కోర్టుకి ఏం పోతాడు మళ్ళీ అక్కడ అంతే కదా. ఒక కోర్టు మళ్ళీ ఏమైనా ఎంక్వైరీ చేసినా కూడా వీటికి వచ్చింది ఒకటే అనమాట. అట్లా సిచ్యువేషన్ బట్టి చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఈయన యంగ్ డైనమిక్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత నేను ఆయన మినిస్టర్ అయ్యారు 2 సార్లు, ఆ తర్వాత ఎంపీ అయ్యారు. ఇవి ఆరండా కలిసేవాడు ఆయన, ఎక్కడ హైదరాబాద్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ కలిసే అంటే పరిచయం. తర్వాత మీరు చెప్తున్నారు రాజారెడ్డి గారిని కొంచెం అగ్రెసివ్గా ఉండి దీనికి లేదని, అలాంటప్పుడు జనరల్గా అంటే మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తున్నామో ఈ ఫ్యాక్షన్స్ ఇవి అంటే దానికి చాలా దూరంగా భయపడుతూ ఉంటాం. మరి ఇంత మాట్లాడాలని మీకు భయం అనిపించేది కదా? అంటే నేను ఆల్మోస్ట్ ఏజ్ గ్రూప్ కదా, అసలు ఈ ఫ్యాక్షన్ అనేది ఇంకోటి. ఇప్పుడు కడప జిల్లాలో రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది ఒక
పేరు పడిపోయి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము నేను కాలేజీలో చదివేటప్పుడు నేను పుట్టి పెరిగింది కడపలోనే కదా, నాకు తెలిసి మేము మోడల్ కాలనీలో ఉండేవాళ్ళం, కోఆపరేటివ్ కాలనీ అని మంచి బిల్డింగ్లు లేఅవుట్ ఉండేవి. అక్కడ చాలా ఆఫీసులు ఉండేవి, చాలా మంది ఎంప్లాయీస్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, సర్కార్ నుంచి వచ్చేవాళ్ళు, తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ చెప్పే ఏంటంటే, కడపకు పోతున్నారా, కడపకు ట్రాన్స్ఫర్ అయిందా, కడపలో ప్రైవేట్. వీరు నంబరు ఈ ఎంప్లాయీస్లో రకరకాల ఈవెన్ కోస్తలాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ ఇండియా నుంచి వచ్చి హిందీ మాట్లాడారు. కడపకు వచ్చిన తర్వాత దే నెవర్ వాంట్ గో అవుట్. అంటే ఐ కెన్ షో దట్ ఈ ఎంప్లాయీస్ బయట నుంచి వచ్చిన వాళ్ళు భయపడతారేమో అని, అంటే అట్లా క్రియేట్ అయిపోయింది. కానీ అది నిజం కాదు, అది ఎక్కడో ఇద్దరు కొట్లాడుకుంటే వాళ్ళు తన్నుకుంటారు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకో లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలోనో ఎప్పుడు కూడా ఏమీ లేవు. అండ్ దే గివ్ దే లైఫ్ అంటారు చూసారా, మీకు స్నేహం కానీ ట్రీట్మెంట్ కానీ, మీకు వాళ్ళకి దగ్గరికి పోతే వాళ్ళ ఎట్లా రిసీవ్ చేసుకోవడం కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, ఎవరు మిమ్మల్ని ఏమి జోలికి రాదు, ఎవరు గొడవలు చూసుకుంటారు. అది ఆ ఊర్లోనో ఇద్దరు ముగ్గురు వాళ్ళ బంధువులో లేకపోతే వాళ్ళ శత్రువులు మన మిత్రుత్వమో ఏదో కారణాలు ఉంటాయి. అయితే అది దట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిక్ జనరల్గా 99 మంది ఉంటాయి, 100 మంది ఉంటాయి, 99 మంది ఏముండదు. ఆ ఒకడు ఇద్దరు ఉండే ఇప్పుడు తగ్గిపోయింది అండి. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అందరూ బిజీ అయిపోయినారు. ఇప్పుడు మీకు యూ డోంట్ హియర్ ఎనీ మర్డర్స్ కానీ ఫ్యాక్షన్స్ కానీ అయిపోయింది ఈ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి. తర్వాత థ్యాంక్స్ టు ఇరిగేషన్ దీనివల్ల నీళ్ళు వచ్చినాయి. ఒకప్పుడు ఒక కారణం ఏంటంటే ఫ్యాక్షన్స్ ఒక డెజర్టేషన్ ఒక రాశాడు ఏంటంటే, రాయలసీమలో ఇరిగేషన్ సరిగా లేక ఒక పంటే పండి పండితే ఒక పంటే పండుతుందో లేదో కూడా తెలియదు. మాన్సూన్ పైన వర్షం పైన ఆధారపడి పంటలు కాబట్టి, సో ఆ పంటలు వేసుకుంటే అది జూన్ నుంచి డిసెంబర్కు జనవరికి అయిపోతుంది. సో మళ్ళా జూన్ 6 నెలలు ఖాళీగా ఉంటాయి. సో ఈ ఖాళీగా ఉన్నందుకు ఐడిల్ మ్యాన్స్ డ్రైవర్స్ వాళ్ళు బహుశా ఈ ఫ్యాక్షన్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ అని కూడా చెప్తారు. జీవనోపాధి ఖాళీగా ఉంది. ఇప్పుడు అది లేదు, ఎవ్రీబడి ఈజ్ బిజీ. నీళ్ళు వస్తున్నాయి, చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తున్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఓపిక కూర్చొని తన్నుకుంటే అది మామూలుగా ఒకప్పుడు రాయలసీమని అసలు రతనాలసీమ అనేవారు, తర్వాత రాయలసీమ కింద అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మళ్ళీ మీరు అన్నట్లు రాజశేఖర రెడ్డి గారు ఇదే ట్రాక్లో ఉంటారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అయ్యారు, ఎంపీ అయిన తర్వాత ఆయన పొలిటికల్ క్యారియర్ చూస్తే చాలా అప్స్ అండ్ డౌన్స్. ఒకసారి ఇక్కడ సీఎం అవుతాడు, మంచి పొజిషన్ వస్తున్నప్పుడేమో ఎంపీగా పోయారు. ఇక ఎంపీగా పోయి అక్కడ సీఎం మినిస్టర్ అవుదా పివి నరసింహరావు టైంలో మినిస్టర్ అయిండేవాడు. అది ఏం జరిగింది, కడపలో 5 మంది క్యాండిడేట్లు పెట్టించేసి ఒక క్యాండిడేట్ చంపేసి మార్నింగ్ నైట్ అది చెప్పేసి కౌంటర్ మ్యాండ్ అయిపోయింది. కౌంటర్ మ్యాండ్ అయిపోతే ఈయన ఎలక్షన్ ఆగిపోయింది. ఎలక్షన్ ఆగిపోతే ఈయన అప్పుడు ఎంపీ కాలేదు, ఎంపీ కాలేదు అక్కడ మినిస్టర్ కాలేదు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇలాగా ఫేట్ ఆల్సో ప్లేడ్ విత్ హిమ్. ఆయన కూడా దానికి తగినట్లుగా మాడిఫై చేసుకుంటూ మారుతూ మారుతూ వచ్చి ఫైనల్గా చూసుకుంటే ఆయన 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 చేతులు ఆయన కూడా తట్టారు కదా, నాకు ఉన్నటువంటి కోపము నవ్వు చచ్చిపోయింది, దీంతో తెగిపోయిందండి. సో కోపం అనేది లేదు అనమాట ఆయన. అంటే నవ్వుకి ప్రత్యేకంగా నిలబడిపోయారు తర్వాత. అంతకుముందర తెలియదు కానీ, అంటే పెద్దగా రాజకీయాలతో పరిచయం లేని మాలాంటి వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడైతే ఆ నవ్వు అనేది ఇంకెవరికి లేకుండా అయిపోయింది, ఆ రూపం కానీ ఆ నవ్వు కానీ. మేము అందుకనే కదా మన అసెంబ్లీలో కూడా ఎప్పుడు చెప్తుంటాము, నవ్వలేని వాడు ఒక రోగి, నవ్వడం ఒక యోగం, నవ్వించడమే ఒక భోగం. అవన్నీ చాలా సార్లు చెప్పించేవాళ్ళు మన ఆయన, ఆయన చెప్పేవారు, నవ్వుకుంటూనే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంటే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీరు ఎవరు స్క్రిప్ట్ అది కొంత ఇస్తారు, ఇది మాట్లాడాలి, మీరు ఇట్లా మాట్లాడాలి, మాట్లాడేది చెప్పం కానీ సబ్జెక్ట్ ఎలా అది సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఆయన ఉదాహరణకి ఒక రోజు సడన్ గా ఎంఎస్పీ పైన, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పైన అగ్రికల్చర్ లో ఒక ఇష్యూ వచ్చింది, అది కాన్ఫిడెన్షియల్ మోషన్ ఏదో అంటారు. అంటే అప్పటికప్పుడు పిలిచి దీని మీద డిస్కషన్ పెడదామంటారు, ఏదో సమ్ జరిగింది ఎక్కడన్నా అగ్రికల్చర్ పంటలకు సరైన రేట్ రాలేదను, లేకపోతే రైతులు డిస్ట్రెస్లో ఉన్నారనో, ఆ రోజు అనుకోకుండా ఒక అగ్రికల్చర్ పైన మాట్లాడవచ్చు. అగ్రికల్చర్ మాట్లాడాల్సినప్పుడు ఒక పేపర్ నేను అగ్రికల్చర్ చూసుకుంటాను అన్నమాట నా సబ్జెక్ట్.
ఆయన పక్కనే ఉంటాం మేము. ఆయన ఇప్పుడు కాశ్మీర్లో ఉంటారు, పక్కన బాక్స్ లా ఉంటుంది, బాక్స్ లో చూసాం చేతి పేపర్ అందించి మాట్లాడితే కూడా ఆయన వినపడుతుంది అనమాట. సో అప్పటికప్పుడు రాశామన్నమాట, ఎంఎస్సీ పైన ఈ గవర్నమెంట్ ఏం చేసింది, ఇతరాల పైన ఏం చేసింది, తర్వాత మార్కెటింగ్ సంబంధించి ఏం చేసింది, తర్వాత అట్లా ఒక 4-5 పాయింట్లు మనం గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు చూపి చెప్పి ఒక స్లిప్ ఇస్తే ఆయన దాని మీద ఎలాబరేట్ చేస్తారు. అది ఏది అనుకోకుండా జరిగినటువంటి సబ్జెక్ట్ వచ్చినా కూడా సబ్జెక్ట్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మేము ఇచ్చేసి ఒక 4-5 పాయింట్ల మీద ఆయన ఎలాబరేట్ చేస్తారు. అట్లాగే మామూలుగా ఒక్కొక్కసారి ఏమంటే మన గవర్నర్ స్పీచ్ పైన, తర్వాత బడ్జెట్ పైన ఇలాంటివి వచ్చినప్పుడు సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ 2-3 రోజులు ప్రిపేర్ అవుతారు. అప్పుడు సోమయాజులు గారిని ఉండేవారు, సోమయాజులు గారిని కూర్చోబెట్టుకొని 4-5 రోజులు కూడా ఆ సబ్జెక్టులు మాట్లాడి దాన్ని థరోగా అంటే ఆయన మిగతా విషయాలను పక్కన పెట్టేసి బాగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా ప్రిపేర్ అవుతారు. అది నాకు బాగా తెలుసు. సోమయాజులు గారు ఆ శ్రద్ధించుకొని ఎన్నో స్టాటిస్టిక్స్ అని తయారు చేసేవారు, తర్వాత దానికి క్లారిఫికేషన్ ఇచ్చేవాడు. ఉదాహరణకి ఈ ఫ్రీ పవర్ గురించి చాలా మందికి ఇది డౌట్ ఉండేది. ఈ సోమయాజులు గారు ఆయన కలిసే దీనికి ఒక డెసిషన్ వచ్చారు, కమ్ వాట్ మే వీ విల్ గివ్ ఫ్రీ పవర్ టు ది ఫార్మర్ బికాస్ ఫార్మర్ డిజర్వ్స్ ఇట్ అనేది ఒక లాజికల్గా వాళ్ళు ఎందుకు ఇవ్వచ్చు అంటే ఫార్మర్ తరఫున లేకపోతే పక్క పవర్ కంపెనీల తరఫున ఏం జరుగుతుంది, ఏం చేస్తే మనం ఇస్తే రైతుకు లాభం అనేది చాలా వర్కౌట్ చేస్తారు. అలాగే ఏ సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా కూడా సోమయాజులు గారు ఆయన పక్కన కూర్చొని గంటలు దానిపైన డిస్కస్ చేసుకుంటే ఆసుదారగా అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మాట్లాడేసుకోవాలి. ఒరిజినాలిటీ ఉంటే ఆయన నాలెడ్జ్ ఉంది, అన్ని చెప్పేది వినడం కాదు, ఆయన ఫీల్డ్ చూసాడు, ఆయన డెసిషన్స్ ఆయన తీసుకుని ఉంటాడు, తర్వాత డిస్కస్ చేసి ఉంటాడు, రిపర్కషన్ చూశాడు. మీకు ఉదాహరణకి ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ మెనసంటో దానిపైన అంతకుముందు ఈ పత్తి గింజలు పత్తి విత్తనాలని 1800 రూపాయలకు అమ్మేవాడు, ఈ 400 రూపీస్ ప్యాకెట్లు అట్లాంటిది. దానిపైన మోనోపలి అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ దానిపైన కోర్టుకు పోయి వీళ్ళు ఇంత రేట్ అమ్మకూడదు అని స్టాటిస్టిక్స్ తీసుకొని చైనాలో ఎంత అమ్ముతున్నారు, 33 వరకు అమ్ముతున్నారు, ఇంకో చోట 200 వరకు అమ్ముతున్నారు, ఇండియాలో 18 డేటా తీసుకొచ్చి అదంతా చేసి కోర్టుకు పోయినాం. కోర్టుకు పోయినప్పుడు ఆ మనిషి అంటే వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీ కదా, వాళ్ళు హైదరాబాద్ ఢిల్లీ నుంచి చాలా ప్రెజర్ పెట్టారు ఆ కోర్టు విత్డ్రా చేసుకున్నారు, మీరు చేయొద్దు మీరు కేసు పెట్టద్దు అని చెప్పి. కానీ ఈయన యూ షుడ్ ఫర్ ది ఫార్మర్స్ రైతుల కోసం అని చెప్పి నేను చేయాలని చెప్పి ఈ 1 కేస్ అండ్ 1800 నుంచి 600 రూపాయలు తెచ్చాము ఆ పత్తి. చాలా 1/3 ప్రైస్కి పత్తి గింజలు అమ్మే పరిస్థితికి తీసుకొచ్చాము. జెనెటికలీ మాడిఫైడ్ మనిషి అంటే వాళ్ళు ఉన్నాయి కదా సీడ్స్, అవి పత్తి 400 రూపాయలకు తెచ్చాము.